సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ప్రజాసేవకుడు. ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డల మేము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు మనం చంద్రమోహన్ రెడ్డి తాను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాడు. ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ మరలా పాప హెలికాప్టర్ లో చంద్రబాబుని పిలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో మీటింగ్ పెడితే నేను అనుకున్నా వీళ్ళిద్దరూ ఈ ప్రాంతానికి ఇది చేశామని చెప్తారేమో అనుకుంటే ఈయనేమో చంద్రబాబు ఏమో హెలికాప్టర్ లో వచ్చి అంత ఖర్చు పెట్టుకుని నన్ను తిట్టిపోయాడు. ఆయన ఏరే పనే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఏమో 4 సార్లు వచ్చారు, 1 సారి ఓటేసేయండి, నేను వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని వదలను, మేము లేకపోతే నేను వదిలిపెట్టను మిమ్మల్ని అంటున్నాడు. ఆయన అంటే ఒకసారి ఓటు వేస్తే నేను ఇంకా రాను అంటే అసలు ఓటు వేయించుకుని రాకుండా ఇప్పుడు 2019 వేయించుకుని 2024 వరకు రానివాడు ఇంకా నేను మీ దగ్గరికి రాను అంటే అసలు మళ్ళీ ఇంకా అసలు ముఖం చూడాల్సినటువంటి పని కూడా లేదు. మొన్నటి దాకా హైదరాబాద్ బెంగళూరు అడిగిసారా అమెరికా బ్రిటన్ పారిపోతాడు ఇక్కడి నుంచి, నాకేం అవసరం దబ్బా వెళ్తానని చెప్పి. కాబట్టి ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది విమర్శలు అభివృద్ధి. ఈరోజు ఈ గ్రామంలో తిరిగాం, ఎక్కడ మట్టి రోడ్డు లేదు. నేను 2014 నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా, ఒకటే విషయం చెప్పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించదని చెప్పా. 400 కోట్ల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ రైళ్లు పూర్తి చేశాం. మరో 25 సంవత్సరాలు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈరోజు 100 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కింద ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరో 25 సంవత్సరాలు త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రయత్నం చేశాం. సాగునీటి విషయానికి వస్తే చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, నేను పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా. నీళ్లు కావాలి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. పాపం నీళ్లు వదలక ముందే చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నీళ్లు ఇవ్వలేరు, కండలేరు జలాశయంలో నీళ్లు లేవని అందరికన్నా ముందు స్పీడ్ అయిపోయాడు. పాపం పెట్టేశాడు, ఎంత నీళ్లు ఇవ్వరో నేను చూస్తానన్నాడు. దమ్ముగా ఉన్నాం, రైతుల్ని పిలిచాం, పిలిచి మీకు ఏ విధంగా నీళ్లు కావాలో చెప్పండి, సమావేశం ఏర్పాటు చేసుకుని అని చెప్పాం. రైతులే సమావేశం ఏర్పాటు చేసుకొని ఇదిగో మీరు ఈ విధంగా నీళ్లు ఇవ్వండి అంటే ఒక్క రైతు కూడా నాకు సాగునీరు అందలేదనేటువంటి మాట వినిపించకుండా ఒక్క దగ్గర ఒక చిన్న ఆందోళన జరగకుండా ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా కండలేరు జలాశయంలో నీరు అడుగుంటున్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించి పంటలు పండించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం